అడుగుతా ఉన్నాం గత 5 సంవత్సరాలలో నువ్వు రిలీజ్ చేసిన డబ్బులు ఎంత ఆర్ఎండ్ఆర్కి దాదాపు 5 సంవత్సరాలలో నువ్వు నేగారి చేసి ఉన్నంటే ఈ రోజు గత సంవత్సరం 26 టీఎంసీ నింపేవాలం వరదల్లో ఈ సంవత్సరం కూడా 26 నింపే అవకాశం పూర్తిగా ఉండేది అయినా దాదాపు లెక్కలు తీసుకుంటే గత 5 సంవత్సరాలు అంటే 2017 లో ఒక 550 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక 14 గ్రామాలను తరలించావు 2014 ఏం పట్టించుకోలా 2015 పట్టించుకోలా 16 పట్టించుకోలా 17 మాత్రం ఒక 500 కోట్లు ఇచ్చావు 2018 గాని కనీసం ఒక రూపాయి కూడా గడ్డికోటకి సంబంధించిన ఆర్ఎండ్ఆర్ ఆ రోజే గాని ఫినిష్ చేసి ఉన్నంటే ఈ రోజు పరిస్థితి వచ్చిన వాస్తవం కదాడుతా ఉన్నా ఈ రోజు ఇదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజుటికి 600 సంవత్సరం 3 నెలలైంది 670 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నాం పూర్తిగా 26 టీఎంసీకి సంబంధించి ఎంతైతే అవసరం అవుతుందో అంత రిలీజ్ చేస్తున్నాం దానికి సంబంధించి అక్కడ నీ కొంతమంది నీ పార్టీ నీ బ్యాండ్ టీము నీ జూమ్ టీవీ బ్యాచ్ తో అక్కడ రచ్చగొట్టే ప్రయత్నం ఒకటి చేస్తా ఉన్నాం చేస్తున్నావు ఏమని డబ్బులు సరిపోట్లేదని రకరకాల రచ్చగొట్టి అక్కడ ఇది చేస్తున్నా కానీ ఈరోజు సాఫీగా జరిగిపోవాల్సిన ఆర్ఎండ్ఆర్ కి సంబంధించి ప్యాకేజ్ గా తీసుకున్నా కూడా నువ్వు ఇచ్చిన దానికన్నా నువ్వు గతంలో ఓటీసీకి సంబంధించి 6,70,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి 3,25,000 కలిపి 10 లక్షలు ఆ రోజు ఆర్ఎండ్ఆర్ కి సంబంధించి ఇల్లు కట్టుకునే దానికి నువ్వు 3,50,000 ఎంతో ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 7 లక్షలు చేసి అంతకి అంత చొప్పున ఇచ్చి ఈరోజు వాళ్ళకు మెరుగైన ప్యాకేజ్ ఇస్తుంటే అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం ఇదే కాకుండా 670 కోట్లతో కాకుండా గత 14 గ్రామాలకు సంబంధించి నువ్వు ఏదైతే 6,70,000 మాత్రమే ఇచ్చావో దానికి కూడా 3,25,000 కలిపి అదనంగా ఇంకొక 290 కోట్ల రూపాయల భారం పడుతుంది వాళ్ళకి కూడా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాన్ని కూడా వాళ్ళకి కూడా రిమైనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి 290 కోట్లు మొత్తం 970 కోట్ల రూపాయలు గండికోటకి కేటాయించి ఇప్పటికే 680 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఆ మిగతా 14 గ్రామాలకు సంబంధించిన దాన్ని 279 కోట్లు కూడా రిలీజ్ చేసే కార్యక్రమం జరుగుతుంటే నువ్వు మాట్లాడతావా అని అడుగుతున్నావు నువ్వు చేసిన గత 5 సంవత్సరాలు కానీ చేసి ఉనుంటే ఈ రోజు గండికోట్ల 26 టీఎంసీ పెట్టుకుని రాయలసీమ ప్రాంతానికి కడప ప్రాంతానికి ఈ రోజు సస్యశ్యామలంగా ఉండేది నువ్వు మరిచి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 26 టీఎంసీ ఈ రోజు 670 కోట్లు రిలీజ్ చేసి ఎక్కడికి ఎక్కడికి వాళ్ళు డబ్బులు ఇచ్చి ఖాళీ చేసే కార్యక్రమం ఉంటే అక్కడ రెచ్చగొట్టి కొంతమందికి ఇది సరిపోదని చెప్పి అక్కడ కొంతమందిని రెచ్చగొట్టించి మీ తెలుగుదేశం పార్టీ నాయకుల చేత ఒక నీచపైన ఆలోచన ఎక్కడ ఖాళీ చేస్తే ఈ సంవత్సరం 26 టీఎంసీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గుండెల్లో నిలిచిపోతాడు ఇంకొక 10-15 రోజుల్లో గానిలో ఈరోజు గండికోట నింపుకుని ఈరోజు 12.5 టీఎంసీ ఉంది ఇంకో 13-14 రోజుల్లోనే ఈరోజు గండికోటను కూడా పూర్తిగా 26 టీఎంసీ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటే అక్కడ రెచ్చగొట్టే ఒక నీచమైన ప్రక్రియ చేస్తుంది నువ్వు కాదా నీ కోబ్యాచ్ కాదా అని అడుగుతా ఉన్నా 680 కోట్ల రూపాయలు ఇప్పటికే రిలీజ్ చేశాం పూర్తిగా ఏదైతే ఈ కరువు గ్రామాలకు సంబంధించి పూర్తి డబ్బులు రిలీజ్ చేయడం కూడా జరిగింది ఏమన్నా అంటే కొంతమందికి ఇచ్చాం కొంతమందికి ఇవ్వలేదన్న పూర్తిగా ప్రతి ఒక్కరికి నీకన్నా 2017లో నువ్వు ఇచ్చిన 6,70,000 కన్నా 3,25,000 అదనంగా 10 లక్షల రూపాయలు ఆర్ఎండ్ఆర్ 3.5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు మెరుగైన ప్యాకేజ్ ఇస్తుంటే ఓర్వలేక ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాజెక్ట్స్ లో తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు చేసిన పనిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ కళని పూర్తి చేస్తా ఉన్నాడో తట్టుకోలేక ఒక నీచ రాజకీయాలు ఎక్కడ కూడా వెనక నుంచి ఒక కుతంత్రపు రాజకీయాలు చేసే మనస్తత్వం ఉన్న మీరు ఈరోజు రెచ్చగొడుతుంది మీరు కాదా అని అడుగుతా ఉన్నా ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని కుతంత్రాలు పన్నా ఎన్ని నీచమైన పనులు చేసినా ఖచ్చితంగా గండికోట్లో ఈసారి 26 టీఎంసీ పెట్టి తీరుతాం ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళకి ఎవరైతే వెనక నుంచి
కుట్రలు పన్ని రచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారో అది కూడా తిప్పికొడతాం. తప్పకుండా ప్రజలకు సంబంధించి గతంలో 14 గ్రామాలకు సంబంధించి నువ్వు 670,000 ఇచ్చి దాన్ని కూడా 10 లక్షలు చేసి వాళ్ళకి కూడా న్యాయం చేస్తాం. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక తన పరిపాలనలో ఎక్కడికెక్కడికి ముఖ్యంగా ఆరెడ్డార్ మీద వెలుగొండకు సంబంధించి కూడా 1400 కోట్ల రూపాయలకు సంబంధించి ఇప్పటికే బిఆర్ఓ రిలీజ్ చేసి వాళ్ళని కూడా పూర్తిగా ఆరెండర్ కింద చేసే కార్యక్రమం చేస్తా ఉంటే ఈ రోజు పూర్తిగా 5 సంవత్సరాలలో ఏమి చేయక ఏమంటే ఒక ఆయన వస్తాడు ప్రెస్ మీట్లు పెడతాడు, మేము 5 సంవత్సరాలు ఎంత చేశాం, మేము 5 సంవత్సరాలు ఎంత చేశాం. ఈ రోజు సూటిగా అడుగుతున్నా గత 5 సంవత్సరాలలో మీకంటూ వేసుకుంది ఏంటి? రాజశేఖర రెడ్డి గారితో విన రైట్ కెనాల్లో ఒక పట్టి సీమ లిఫ్ట్ పెట్టి అది తప్ప మీ జీవితంలో ఇంకో 5 సంవత్సరాల్లో మేమంటూ ఒక ప్రాజెక్ట్ చేశాం అని చెప్పే ఇది మీకుందా అని అడుగుతా ఉన్నాం. లే, అది కాకుండా రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రాజెక్టులన్నీ కూడా తూతూ మంత్రంగా అనేసి అవన్నీ మేమే కంప్లీట్ చేసేసాం, మేమే శంకుస్థాపన చేసాం, మేమే నాంది పలికామని చెప్పుకునే దరిద్రమైన అలవాటు మీకు తప్ప ఇంకెవరికి లేదు. ఏమన్నా అంటే ఈ రోజు వచ్చి 3 నెలలైంది. మొదటి సంవత్సరంలో మీరు చేసిన అవకతవకలు అన్ని కూడా సరిదిద్దుకుంటూ ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ప్రణాళిక సుస్థిరమైన మొత్తం రాష్ట్రమంతా కూడా ప్రతి ప్రాంతానికి సంబంధించి వాటర్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నుంచి ఒక ప్రణాళిక. ఈరోజు ఫ్లడ్ వస్తే రాయలసీమ ప్రాంతానికి నీళ్లు తీసుకోలేకపోతున్నాం, నెల్లూరు జిల్లాకి నీళ్లు తీసుకోలేకపోతున్నాం, ఫ్లడ్ పాటికి వెళ్తా ఉందండి. ఈ రోజు గతంలో రాజశేఖర రెడ్డి గారు 11,000 నుంచి 44,000 చేస్తే ఆ 44,000 నుంచి 80,000 చేస్తున్న ఒక ఆలోచన ఒక ముందు చూపున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతా ఉన్నా. ఇన్ని సంవత్సరాల్లో కనీసం తెలంగాణలో 800కే లిఫ్ట్లో పెట్టి నీళ్లు తీసుకోగలుగుతుంటే మనకి ఈ రోజు ఫ్లడ్ లో 880 దాకా ఫుల్ కెపాసిటీ తీసుకోలేకపోతుంటే కనీసం లిఫ్ట్ పెట్టాలన్న ఆలోచన నీకు రాలా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన ఒక ప్రణాళికతో ఈరోజు దాన్ని 80,000 చేయటం కాకుండా ఒక లిఫ్ట్ పెట్టి రాయలసీమ ప్రాంతానికి నెల్లూరు జిల్లా ప్రాంతానికి మొత్తం 5 జిల్లాలకు సంబంధించి పూర్తిగా కూడా ఫ్లడ్ లో ఎక్కువ నీళ్లు తీసుకొని మొత్తం కూడా ఒక ప్రణాళిక. రాయలసీమ నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు 35,000 కోట్లతో రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ స్కీమ్ పెట్టి ఇంకా కొన్ని రిజర్వాయర్లు పెట్టి ఈరోజు ఒక ప్రణాళిక రాయలసీమ ప్రాంతానికి కావచ్చు. అలాగే పల్నాడు ప్రాంతానికి దాదాపు ఇంకో 1500 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక కావచ్చు. అలాగే కృష్ణా బ్యారేజీకి సంబంధించి కింద నుంచి ఆ రోజు తన తండ్రి ఈ రాష్ట్రంలో ఈరోజు 26 టీఎంసీ పట్ల ఈ రాష్ట్రంలో 81% ఇప్పటికే రిజర్వాయర్ నిండున్నాయి. ఇంకా కూడా భగవంతుడు దాదాపు వర్షపాతం కూడా ఎక్సెస్ లో ఉన్నాం ఈ రాష్ట్రం. ఇంకొక 10% 90% ఈరోజు నింపుకునే అవకాశం ఉంది. ఈరోజు ఈ ఆరెండారు మీలా మీ కుటీర రాజకీయాలు నీచ రాజకీయాలు మాంతే ఈరోజు గండికోట్లో 26 టీఎంసీ పెట్టుకోగలుగుతాం. చిత్రావతికి సంబంధించి కూడా ఇంకా 50 కోట్ల రూపాయలు పెండింగ్ మీరు చేయలేరు, దాన్ని ఈరోజు 10 టీఎంసీని పెట్టుకునే అవకాశం ఈరోజు ఇంకా కూడా సామర్థ్యం పెంచుకునే అవకాశం ఉంటే దయచేసి మీ రాజకీయాల కోసం దాదాపు ఇంకొక 12-13 టీఎంసీ నిలువ చేసుకునే కార్యక్రమాన్ని మీ చిల్లర రాజకీయాల కోసం చీప్ రాజకీయాల కోసం రెచ్చగొట్టే పనులు చేయొద్దు. అమాయకైన ప్రజల్ని గతంలో నువ్వు ఎంత ఇచ్చావు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు? 2017లో 6,70,000 ఇచ్చావు నువ్వు. ఈరోజు వన్ టైం కి జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు గతంలో నువ్వు ఇచ్చిన దానికైనా కల్పిస్తుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేసే కార్యక్రమం. 680 కోట్లు గత 5 సంవత్సరాలు నువ్వు ఇచ్చిన దానికన్నా కూడా మొదటి సంవత్సరంలోనే 1 సంవత్సరం 3 నెలలోనే ఎక్కువ ఇచ్చావు. రెండింతలు ఆల్మోస్ట్ 972 కోట్ల రూపాయలు. కాబట్టి ఇట్లాంటి చీప్ రాజకీయాలు చిల్లర రాజకీయాలు మానుకోమని